ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్ లో భాగంగా నెల్లూరు ఆర్టీసీ కూడలిలో రాష్ట్ర మాల మహానాడు జిల్లా మాలల జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుతంగా బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ అధ్యకులు డాక్టర్ స్వర్ణ వెంకయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, ఈ తీర్పును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సుప్రీంకోర్టు 2004 బెంచ్ ధర్మాసనం వర్గీకరణ చేసే హక్కు రాష్ట్రానికి లేదని, అది మా పరిధిలో కూడా లేదని స్పష్టంగా తీర్పు చెప్పడం జరిగిందని, ఈ ఆగస్టు 1 ఇదే సుప్రీంకోర్టు 5/1 బెంచ్ ధర్మాసనం వర్గీకరణ చేయాలంటూ రాష్ట్రాలకు హక్కు కల్పించడం ఎంతవరకు సమంజసమో ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఇది కేవలం మాలలను అణగదొక్కే ప్రయత్నమని పేర్కొన్నారు. అన్నదమ్ములుగా ఉన్న మాలమాదిగలు విడదీయడం, విభజించు పాలించు అన్న రీతిలో రాజకీయ నాయకులు వారి స్వార్థం కొరకు ఆడే డ్రామా అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ విషయంపై తాము మరోసారి 9/5 బెంచ్ ధర్మాసనం కు వెళ్లి వర్గీకరణ రద్దు చేసే వరకు పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బల్లి వెంకయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ ఎంబేటి యేసునాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు లాలం పెంచలయ్య, ఆరవ ప్రభాకర్, జిల్లా యూత్ అధ్యక్షులు బల్లి శరత్ కుమార్, రాష్ట్ర మహిళా నాయకులు సుజాతమ్మ, పద్మమాల, జేఏసీ నాయకులు వాదన వెంకటరమణ, శ్రీనివాసులు, దాసు, తురక గోపి, స్వర్ణ తులసి కార్యకర్తలు పాల్గొన్నారు. ఆగస్టు 1 సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మేము వ్యతిరేకిస్తూ మాలందరం కూడా ఈ రోజు భారత బంద్ పిలుపు మేరకు బహుజన సమాజ పార్టీ కూడా మాకు సహకరించేందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము యొక్క వర్గీకరణ వ్యతిరేకిస్తూ మా యొక్క అప్పీల్ని మేము 9th బెంచ్కి పోయేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మాకు 15% తప్పితే మాకు పెంచిన దాఖలాలు లేవు. మా షేర్ మాకు మేము 23% పెంచమని చెప్పండి. అదేవిధంగా మేము వర్గీకరణ అంగీకరిస్తాం. ఎందుకంటే మా హక్కులు మేము సాధించుకుంటాం కాబట్టి, మా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మేము ఇది చేస్తాం కాబట్టి, మేమందరం దళితులు కలిసి ఉంటేనే మాకు ముద్దు, వర్గీకరణ మాకొద్దని నినాదంతో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద బంద్ మేరకు జిల్లా అంతా కూడా ప్రతి దగ్గర అనేక చోట్ల మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం జరిగింది, నిరసన తెలపడం జరిగింది. మేము సామరస్యంగా శాంతియుతంగానే ఈ యొక్క నిరసనను మేము తెలియపరచుకుంటూ ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించే విధంగా మేము ప్రవర్తించలేదు. మా కార్యకర్తలందరూ కూడా జిల్లాలో నలుమూలన చేసిన కార్యక్రమాలకు అందరూ కూడా శాంతియుతంగా చేయడం జరిగింది ధర్నాలు. భవిష్యత్తులో మా కార్యాచరణ అంచెలంచెలుగా ఉంటుంది. రాష్ట్ర మాలమహాడు తరపున మేము రాష్ట్రం అంతా కూడా, దేశమంతా, ఈ జిల్లా అంతా కూడా అత్యధికంగా అనేక కార్యాచరణ ప్రణాళికతో మేము ముందుకు పోయి మా యొక్క ఈ రిజర్వేషన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు 9th బెంచ్కి మేము పోయేదానికి సిద్ధంగా ఉన్నాను కూడా సెలవు తీసుకుంటున్నాం. వెంకటరమణ, నెల్లూరు జిల్లా మాలమహాడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గతంలో ఉషామెహ్రా కమిషన్ ఏవైతే నివేదిక ఇచ్చిందో దాన్ని 7 బెంచ్ల కోర్టు వర్గీకరణ చెల్లదని కొట్టివేసింది. దాన్ని మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఒక మీటింగ్ పెట్టి నేను ఎంఆర్పిఎస్కి వాగ్దానం చేశాను, నేను వర్గీకరణ చేస్తానని చెప్పని. దాని ప్రకారమే 7 బెంచ్లకి మళ్ళీ ఈ కేసును తీసుకుని వెళ్ళి 6 బెంచ్లు మాత్రమే వర్గీకరణకి మద్దతుగా ఇచ్చారు, 1 బెంచ్ మాత్రం చెల్లదని చెప్పించింది. దాన్నే కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాము. ఏమాత్రం మాలలకి అన్యాయం జరిగితే మాల మహానాడు ఊరుకునే ప్రసక్తి లేదు. వర్గీకరణ ఏ విధంగానే సరే ప్రాణాలను అడ్డుపెట్టినా సరే మేము అడ్డుకుంటామని చెప్పి మీడియా తెలియజేస్తున్నాము. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.